మహాభారతం ఎపిసోడ్కి స్వాగతం. దశరాజు కోరిక ప్రకారం సత్యవతికి సంతనుడికి కలిగే కుమారుడికే రాజ్యం అప్పగించాలని, తన హక్కును వదులుకోవాలని దేవవ్రతుడు నిర్ణయించుకున్నాడు. దశరాజా, నీ ఆంతర్యం నాకు అర్థమైంది. నేను రాజ్యంపై నా హక్కును వదిలేస్తున్నాను. నా తండ్రికి కాబోయే భార్య అయిన సత్యవతికి పుట్టే కుమారుడే రాజ్యానికి రాజు అవుతాడు అని దేవవ్రతుడు ప్రకటించాడు. దశరాజు మరో అనుమానం బయటపెట్టాడు. దేవవ్రత, నువ్వు ఎంతో గొప్పవాడివి, ధర్మ పారాయణుడివి, కానీ నీకు పుట్టబోయే పిల్లలు రాజ్యం కోసం అడగరని నమ్మకం ఏంటి? వారి వల్ల సత్యవత కుమారులకు సమస్య వస్తుంది కదా అన్నాడు. అప్పుడు దేవవ్రతుడు, దశ, నాకు పుత్రులు పుడితే ఈ సమస్య వస్తుంది. అందువల్ల నేను అసలే పెళ్లి చేసుకోను, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను. నా తండ్రికి నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తావా అని అడిగాడు. దేవవ్రతుడు చేసిన ఈ భీషణమైన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞగా చరిత్రలో నిలిచిపోయింది. దేవతలు ఆకాశం నుంచి పూలవాన కురిపించారు. ఆ రోజు నుంచి దేవవ్రతుడు భీష్ముడుగా పేరొందాడు. దశరాజు సత్యవతిని సంతనుడికిచ్చి వివాహం జరిపించాడు. దేవవ్రతుడు తన కోసం చేసిన అపూర్వమైన త్యాగాన్ని చూసి సంతనుడు ఎంతగానో చలించిపోయాడు. కుమార, నీకు నచ్చినప్పుడు మరణించగల స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తున్నాను అన్నాడు. సంతనుడికి సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారిద్దరూ చిన్న వయసులో ఉన్నప్పుడే సంతనుడు మరణించడంతో దేవవ్రతుడే వారిని పెంచి పెద్ద చేశాడు. చిత్రాంగదుడిని చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు. చిత్రాంగదుడు అహంకారి కావటం వల్ల భీష్ముడు లేని సమయంలో ఒక గంధర్వ రాజుతో అనవసరమైన యుద్ధానికి దిగి అతని చేతిలో మరణించాడు. భీష్ముడు విచిత్ర వీరుణ్ణి రాజును చేశాడు. కాశీరాజు ముగ్గురు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడని దేవవ్రతుడికి తెలిసింది. వారిని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేయాలని భీష్ముడు తలిచాడు. వెంటనే స్వయంవరం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అక్కడున్న ముగ్గురిని బలవంతంగా రథంపై ఎక్కించుకుని వచ్చాడు. అటు వచ్చిన రాజులను ఓడించాడు. రాజులారా, వీరిని నా తమ్ముడైన విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేయడం కోసం ఎత్తుకెళ్తున్నాను. క్షత్రియులకు ధర్మమైన 8 వివాహ విధానాల్లో రాక్షసం ఒకటి కనుక ఇది ధర్మమే అని ప్రకటించాడు. రాకుమార్తెలతో రథంపై వెళుతున్న భీష్ముడిని సాల్వుడు అనే రాజు చాలా దూరం వెంబడించాడు. పట్టు వదలకుండా యుద్ధానికి దిగాడు. భీష్ముడితో జరిగిన ఘోర యుద్ధంలో సాల్వుడు ఓడిపోయి వెళ్లిపోయాడు. హస్తినాపురానికి తిరిగొచ్చిన భీష్ముడు పెళ్లి ఏర్పాట్లలో ఉండగా రాకుమార్తెల్లో పెద్దదైన అంబ భీష్ముడు దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది. రాజా, మీరు వచ్చి మమ్మల్ని ఎత్తుకొచ్చేసరికే నా వివాహం సాల్వుడితో నిశ్చయం అయిపోయింది. నా మనసు కూడా సాల్వుడి మీదే లగ్నమైంది. నాకు ధర్మం చెయ్యండి అని వేడుకుంది. ఇది విన్న భీష్ముడు వెంటనే ఆమెకు కొందరు బ్రాహ్మణులను తోడించి సాంప్రదాయానుసారం సాల్వుడి రాజ్యానికి పంపాడు. విచిత్ర వీరుడికి అంబిక, అంబాలికలనిచ్చి వివాహం జరిపించాడు. విచిత్ర వీరుడు వివాహం అనంతరం తన అందమైన భార్యలతో నిరంతరం కామ భోగాల్లో తేలియాడుతూ రాజ్యపాలన గాలికి వదిలేశాడు. అనుభవించి అనుభవించి చివరికి మరణించాడు. రాజ్యం రాజు లేనిదైంది. వారసులు లేని సమస్యను భీష్ముడు, సత్యవతి ఎలా అధిగమించారో తరువాతి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం.